Nelluru Jilla Jaladanki Mandala Kendramloni Tahsildar Karyalayamlo Udrikta Paristhitulu Nelakonnayi. Raitulu, Tractor Driverlu Pedda Ettuna Tahsildar Karyalayamloki Chochukochi Nirasana Teliparu. Polallo Meraka Mattini Tavvi Taralistunna Tractorlanu Tahsildar Padmavathi Apincharu. Anumathulu Lekunda Ye Vidhanga Mattini Taralistarani Kesulu Namodu Chestamani Hecharincharu. Chala Samayam Tractorla Vadda Raitulu, Tractorla Driverlu Vechi Chusaru. కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ దయాకర్ అనే వ్యక్తి వచ్చి తహసీల్దారు డ్రైవర్ కు డబ్బులిచ్చి ట్రాక్టర్లు తీసుకెళ్లాలని చెప్పడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మా పొలాల్లో మెరక ప్రాంతాల్లో మట్టి తీసి పల్లపు ప్రాంతాల్లో తోలుకుంటున్నామని డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ అధికారులను నిలదీశారు. చెరువులో అక్రమంగా గ్రావెల్ తరలిస్తుంటే పట్టించుకొని అధికారులు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకుని రైతులను సర్దుబాటు చేశారు. అనుమతులు ఇచ్చేది చెప్పరని కానీ కేసులు రాస్తామని అధికారులు వేధించడం సరికాదన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మా కార్యాలయం ఎదురుగా మట్టితో ట్రాక్టర్లు వెళ్తుంటే ఆపించనన్నారు. అనుమతులు పంచాయతీ నుంచి తీసుకోవాలని సూచించామన్నారు. మా సిబ్బంది డబ్బులు అడిగినట్లు తెలితే వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. నా పేరు దయాకర్ రెడ్డి. నేను ట్రాక్టర్ పొలాల మట్టి తోలుకుంటూ వస్తుండగా ఎంఆర్ఓ గారు ఆపమని చెప్పారని చెప్పి ఎంఆర్ఓ కార్ డ్రైవరు కంప్యూటర్ ఆపరేటర్ పేరు దయాకర్ అంట నాకు తెలీదు. అతని పేరు దయాకర్ అని చెప్పారు. మమ్మల్ని బళ్ళు ఆపేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఏంటని అడిగితే ఎక్కడ మట్టి అని అడిగారు. మేము చెప్పాము ఒకటే పొలాల్లో మట్టి అని చెప్పాము. క్లియర్గా కానొస్తున్నాయి కొయ్యి కాళ్ళు బంక మట్టి అని చూస్తూ ఉన్నారు. పొలాల్లో మట్టి అని చెప్పాము. అయినా ఇంకోకుండా తీసుకొచ్చారు ఇక్కడికి. మీకు పర్మిషన్ ఎక్కడదని అడిగారు. సరే మామూలుగా రెండు అరగంట అయినా కూడా ఏం మాకు వింటూ ఏమీ చెప్పలేదు. ఆగాము 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 ఆగాము. తర్వాత ఒక అతను వచ్చి దయాకర్ అతని పేరు వచ్చి ఎంఆర్ఓ గారి కార్ డ్రైవర్ అతను ఆయిల్కి డబ్బులు ఇచ్చేసిండి వెళ్ళిపోండి అని చెప్పారు. డబ్బులు ఇస్తే పర్మిషన్ ఇస్తారా చెప్పండి. దానికి కూడా మేము సిద్ధమే ఇస్తాం. అదేదో ముందుగా వచ్చి చెప్పండి. బండికి ఎంత అనుకుని అడుక్కొని పడుకొని దానికి వచ్చి ఇచ్చిపోతాం. అదే కార్డు దగ్గర ఒక్కనే పడిస్తాం. జీవితాలు మావి. ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేస్తే మేము పురుగు ముందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు రెండో మార్గం కనరావట్లేదు. ఆ ట్రాక్టర్లు ఏమో పెళ్ళం మెల్ల పస్తులు పుస్తులు అయితే తాళ్ళు అయితే పెట్టుకొని వగేరు అందరం తెచ్చుకునే పళ్ళు అనేవి వాడి పుస్తలు కట్టాలంటే మేము ఏదైనా చేసుకుంటేనే కట్టేది. మేము మరి మమ్మల్ని పొలాల్లో మటుకు తోలిపోని పోతే మేము వాటిని ఏం చేయాలి? మా జీవనోపాధి ఎక్కడ లేదా? మా బోల్ తీసుకొని మీరే పెట్టుకోండి. మమ్మల్ని ఏదైనా డ్రైవర్లు కానో పాచి పనుకో ఏదైనా పెట్టుకోమను. మేము పనిచేస్తాం ఇక్కడ. ఈ ఊర్లో చెరువులో మట్టి ఎత్తుకోవడానికి పర్మిషన్ లేదు. సరే ఎవరు ట్రాక్టర్లు ఎవరూ బాగాలేదు. ఇప్పుడు మాసులు అయిపోయినాయి. పొలాలు ఇడిగా ఉన్నాయి. మెరకల పొలాలు బాడవలు మెరకలు అవి అటు ఇటు తోలుకోవాలా? మెయిన్ రోడ్డు రోడ్డు దాటడం చేయటం వాటి వల్ల ఈ కంపల్సరీ అధికారులు పట్టుకొని కేసులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మా చెల్లల్లో మట్టి మేము తోలుకునేదానికి ఆస్కారం లేదా అంటే మీకు కేసులు పెడతాము. మాకు అధికారం లేదు, పర్మిషన్ కావాలంటున్నారు. పర్మిషన్ ఎక్కడ తేవాలి, ఎవరికాడ తేవాలని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఎంఆర్ఓ గారు మాకు తెలియదు అంటున్నారు, పంచాయతీ వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు, మైనింగ్ వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. మేము ఎవరికాడ తెచ్చుకోవాలి? ఆపి ఆపి కేసులు పెట్టేదానికి ఆస్కారం ఉందంటున్నారు, కానీ మాకు పర్మిషన్ ఇచ్చేదానికి అవకాశం లేదంటున్నారు. ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించి అది మా దృష్టికి వస్తే ఆపటం మా బాధ్యత కాబట్టి నిన్న సాయంత్రం మా ట్రాక్టర్స్ ఒక 5-6 వెళ్తున్నాయి. మా ఆఫీస్ ముందుగా వెళ్తున్నాయి. దానికి మా ఆర్ఐ మిగతా స్టాఫ్ ఆపున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది ఆపున్నారు. ఆ టైంలో నేను బీసీలో ఉన్నాను. ఆపి కనుక్కొని వాళ్ళకి ఇట్లా తోలుకోకూడదయ్యా మీరు పంచాయతీ పర్మిషన్ కానీ మైన్స్ వాళ్ళ పర్మిషన్ కానీ తీసుకొని వాళ్ళకి చలానా కట్టేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా తీసుకొని వెళ్ళొద్దు. మైనింగ్కి సంబంధించి మట్టికి సంబంధించి వాళ్ళకి చెప్పేసి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళు కొంతమంది వచ్చేసి కొంచెం గొడవ చేసుకున్నారు. వాళ్ళకి నచ్చ చెప్పేసి పంపించున్నాము. దీనికి సంబంధించి నేను ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు అడగలేదు. నాకు సంబంధమే లేదు. ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ చేస్తే రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అలాంటి విషయంలో మేము విచారిస్తాం. ఏమైనా కాగితాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర
రూల్ ప్రకారం తోలుకుంటున్నారు లేదని మేము విచారిస్తాం. ఎందుకంటే మైనింగ్కి సంబంధించి అది ఇల్లీగల్ మైనింగ్ అనేది మేము రెస్పాన్సిబిలిటీ చూడాలి కాబట్టి అది అలా నిన్న ఆపడం జరిగింది. దీంట్లో ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే మేము వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి